हेलो फ्रेंड्स, वेलकम टू ट्रैक्टर विहारी। फ्रेंड्स, वीडियो मन न्यूलैंड 2023 मॉडल या 4710 XL फोर व्हील ड्राइव ट्रैक्टर या ओनर रिव्यू अच्छे तस्कूं। अलाने इदे ट्रैक्टर तो पाटू रेडलैंड्स कंपनी नुंची राउंड बेलर अंटे गड्डी कट्टे मिशन ओनर रिव्यू अयिते इदे वीडियोलो चेयडं जरिगिंदी। वीडियोलो ट्रैक्टर तो पाटू गड्डी कट्टे मिशन योक्क धर तो पाटू पूर्ति डीटेल्स अनेवी वीडियोलो वस्तायि। काबट्टी वीडियोनी स्किप चेयकुंडा इंड वरकु चूडंडी, चूसी मी अभिप्रायान्नि कमेंट चेयंडि। श्रीपतिराव अंडि। श्रीपतिराव, सर इप्पुडु ई न्यूलैंड 4710 ट्रैक्टर तीसुकुन्नारु कदा, एप्पुडु तीसुकुन्नारु सर? నేను మార్చి అది ఫిబ్రవరి 24th కి తీసుకున్నాను సార్. ఫిబ్రవరిలో తీసుకున్నారు అంటే 2 మంత్స్ అయ్యింది తీసుకొని. 2 మంత్స్ అయ్యింది. ఓకే, న్యూలాండ్ 4710 ట్రాక్టర్ ఇప్పుడు 4 వీల్ డ్రైవ్ ట్రాక్టర్ తీసుకున్నారు కదా? అవును. 2 మంత్స్ అయ్యింది కదా సార్? అవును. ఎంతకి తీసుకున్నారు? 970 వడ్డీ సార్. 970000. 970000 కదా సార్ బండి? అవును. ఇప్పుడు వేరే బండ్లు ఉన్నాయి కదా, వేరే బండి కాకుండా ఇదే 4 వీల్ డ్రైవ్ లో ఎంత తీసుకున్నారు? అంటే నాకు ఇది పర్ఫార్మెన్స్ కానీ దీని డీజిల్ మైలేజ్ కూడా బాగుంది సార్. ఇది డీజిల్ మైలేజ్ కూడా బాగుంది. డీజిల్ మైలేజ్ కూడా 3.5 కన్నా ఎక్కువ తాగదు. కలరేషన్ లో ఉడక 3.5 కన్నా ఎక్కువ తాగదు. ఎక్కువ తాగదు. నువ్వు హై రేంజ్ పోతా ఉంటే తక్కువ తాగుతాయి సార్ బండ్లు ఇవి. ఓకే, ఈ లో రేంజ్ వెళ్ళి జర ఎక్కువ తాగుతాయి. ఓకే, 4 వరకు తాగుతాయి కానీ హై రేంజ్ పోతా ఉంటే తక్కువ తాగుతాయి. ఇంకా తక్కువ తాగుతాయి. ఇంకా తక్కువ అదేంటి సార్, మళ్ళీ 4 వీల్ డ్రైవ్ లో వేరే ట్రాక్టర్స్ ఇంకా మైలేజ్ ఇవ్వవు కదా? కరెక్టే. ఇది ఒకటి, ఇంజన్ కెపాసిటీ పెరగడం వల్ల బండి మూవింగ్ అనేది ఫ్రీ ఉంది సార్. ఇది బండి ఫ్రీగా వెళ్ళిపోతుంది, నువ్వు ఎంత లోడ్ వేసినా ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఇంకా ఫ్రీగా వెళ్ళిపోతుంది. నువ్వు రోడ్ మీద అయితే నేను నువ్వు లోడ్ ఎంత లోడ్ ఉండి చెడవదలిగితే ఈ బండి ఆగదు సార్. ఇక అది వెళ్ళిపోతూనే ఉంటుంది, అది ఇంకా స్పీడ్ ఎక్కువ అవుతుంటుంది. బండిని నడుపుతా ఉంటే జోస్ వస్తుంది ఇంకా మాకు. ఇప్పుడు దాదాపు ఇప్పుడు వేరే ట్రాక్టర్స్ ఉంటాయి కదా, అంటే వేరే కంపెనీ ట్రాక్టర్స్ ఉంటాయి కదా, ఆ కంపెనీ ట్రాక్టర్స్ ఏంటంటే ఇప్పుడు 4 వీల్ డ్రైవ్ లో 50 HP కదా? అవును. 50 HP లో వేరే ట్రాక్టర్ కంపెనీలలో మనకు మైలేజ్ రావాలి అంటే అవి పక్కా మనకు 4 వీల్ డ్రైవ్ లో 5-6 మైలేజ్ అనేది పక్కా ఇస్తుంది. వేరే ట్రాక్టర్ 5-6 అంటే 5-6 లీటర్లు పక్కా అవుతుంది. అవును. కానీ మీరు అంటున్నది ఏంటంటే ఇప్పుడు 50 HP లో 4 వీల్ డ్రైవ్ లో ఇది 3.5 అవుతుంది అంటున్నారు. 3.5 ఇంచుమించు 4 అనుకోండి, అంతకన్నా ఎక్కువ అయితే తాగదు సార్. అంతకన్నా ఎక్కువ అయితే తాగదు. అయితే మైలేజ్ బాగుంది అనమాట. మైలేజ్ బాగుంది. ఇది బండి హై వోల్టేజ్ కాబట్టి, అది హై కెపాసిటీ కాబట్టి మూవింగ్ అనేది ఫ్రీ ఉంటుంది సార్. ఇంకా బండి స్లిప్ అయ్యే ముచ్చట్టు ఉండదు. కల్టివేషన్లో కూడా ఏమి ఇంత మాత్రం వెనక్కి జరగదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇప్పుడు న్యూలాండ్ ఏమంటారు అంటే కంపెనీ అంటే న్యూలాండ్ నుంచి ఇప్పుడు ఇట్లా మైలేజ్ రావడానికి కారణం ఏంటంటే ఇది కుబోటా తోటి పోటీగా, అంటే ఏమంటారు అంటే కుబోటా కానీ ఇది కానీ వెయిటేజ్ తక్కువ ఉంటాయి బండ్లు. ట్రాక్టర్ వెయిట్ తక్కువ ఉంటాయి కాబట్టి మైలేజ్ ఇస్తుంది అంటారు. మైలేజ్ ఇస్తుంది కరెక్టే, కానీ బండి చాలా బండ్లు ఇప్పుడు కుబోటాలో కానీ ఈ న్యూలాండ్లో కానీ ట్రాక్టర్లు లెగుస్తాయి అంటారు. లేదు సార్, ఈ బండి లేవడం అనేది ఒక మీరు అనేది 3230 అన్నారు కదా, అది ఒకటి లేస్తుంది తప్ప. నా దగ్గర 36-2 ఉండే దీనికన్నా ముందు, సేమ్ ఇంజన్ సేమ్ కెపాసిటీ 50 HP అది కూడక. ఆ బండి కూడక జర్ర ఎప్పుడైనా ఎంత అది ఉంటేనో కొద్దిగా ఇట్లా అనిపించేది, కానీ ఈజీగా వెళ్ళిపోయేది బండి. అయితే ఇది కూడక నేను మన రాంపులో పెట్టినాం, 4 వీల్ వేస్తే వాగు మొత్తం తిరిగి వస్తుంది, ఇక ఈజీగా వెళ్ళి వస్తుంది బయటికి కూడక. కనవబాన్లు ఈ మహేంద్ర అర్జున్ ఉంది, దీని చేత రాలే మళ్ళా. మహేంద్ర అర్జున్? అర్జున్ పెద్ద బండి, పెద్ద బండి, హార్వెస్టర్ కేసే బండి. అది హార్వెస్టర్ కేసే బండి రాలేదు. రాలేదు. ఈ బండి వచ్చింది. ఈ బండి వెళ్ళి వచ్చింది. అంటే ఇప్పుడు బండి లేదు అంటారు? లేవలేదు సార్, లేవలే. ఎంత ఇసుకల్నే మళ్ళీ మేము కొత్త బాట చేసింది కూడా లేదు, దాని తర్వాత అదే తొక్కున్నది, అదే వెళ్ళి వచ్చింది. అదే వెళ్ళి వచ్చింది. అదే వెళ్ళి వచ్చింది. ఓకే, పాజిటివ్ పాయింట్స్ బాగానే ఉన్నాయి ట్రాక్టర్ గురించి. నెగిటివ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా సార్ ఈ ట్రాక్టర్ గురించి? నెగిటివ్ అంటే ఇప్పటికైతే మాకు ఇంకా ఏంటంటే నేను 23 ఏళ్ళ సార్ చూస్తున్నా. ఓకే, 50 HP అయితే లేదు సార్. నేను ఇప్పుడు 50 HP వచ్చి కూడక 2003 నుంచి ఉన్నా. ఓకే, అప్పటి నుంచి అయితే నాకు ఇంకా అసలు దీనిలో నెగిటివ్స్ అసలుకే కనిపించలేదు, అంతా పాజిటివే ఉంది. అంటే మీకు అంతకుముందు కూడా న్యూలాండ్ ట్రాక్టర్ ఏమి ఉండేదా? నాకు వీడికి మూడో బండి ఇది. మూడో బండి? మూడో బండి. అంటే మీరు ఎప్పటి నుంచి ఫీల్డ్లో ఉన్నారు వ్యవసాయం? నేను ఇంచుమించు 80 నుంచి ఉన్నా. 1980 నుంచి ఉన్నా. అయితే 80లో లేదు నాకు బండి, 91 నుంచి నేను బండి. 91 ఎస్కార్ట్ ఉండే. ఎస్కార్ట్ 2 piston ఉండే, అది కూడక మైలేజ్ బాగుండేది. అది నువ్వు ఎక్సలెంట్ బండి కూడక లాగడం కానీ లోడ్ తీసుకోవడం కానీ బాగుండేది. మంచిగా మంచి పని చేసింది సార్. అది కూడక అది కూడక 9 సంవత్సరాలు పని చేసింది నా దగ్గర. దాని తర్వాత మహేంద్ర ఒక 3 ఇయర్స్ ఉన్నది. మహేంద్ర ఏ బండి?
ఇదే 275 డిఐ మహీంద్రా 275 డిఐ ట్రాక్టర్ డిఐ ట్రాక్టర్ నేను ఇక్కడ అద్దంకి పోయి తీసుకొచ్చినది సెకండ్ హ్యాండ్ లో తెచ్చినా సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నా ఫస్ట్ రెండు మార్లు సెకండ్ హ్యాండ్ ఆ నుంచి మూడు మార్లు షోరూమ్ దే ఓకే అట్లా దాని తర్వాత ఇది వచ్చిందా ఆ దాని తర్వాత 3032 ఓకే దాని తర్వాత మహీంద్రా తర్వాత 3032 దాని తర్వాత 3600 డాష్ 2 ఓకే దాని తర్వాత ఇప్పుడు 4710 ఇప్పుడు 4710 ఇప్పుడు మన రీసెంట్ గా ఫిబ్రవరి 24th కి తీసుకున్నా ఫిబ్రవరి 24th కి తీసుకున్నా అవును అంటే మనం ఎక్స్చేంజ్ చేశారా డైరెక్ట్ తీసుకున్నారా లేదు ఇది డైరెక్టే సార్ అది ఈ బండి అయితే ఎక్స్చేంజ్ లేనే లేదు దీనికి ఎక్స్చేంజ్ ఏమీ తీసుకోలేదు డైరెక్ట్ క్యాష్ పేమెంట్ నాకు తక్కువకి అదే 970 లో వచ్చింది అదే ఎక్స్చేంజ్ అయితే వాళ్ళు 1060 కి తక్కువే అన్నారు ఓకే ఇంకా నెట్ క్యాష్ కాబట్టి తక్కువకి ఇచ్చారు 10,60,000 ఓకే మీకు మాత్రం 970 కే వచ్చింది 970 కే వచ్చింది ఓకే వాళ్ళు చెప్పకమే చెప్తారు సార్ రేట్ 975 చెప్తు 75 చెప్తురు 1075 చెప్తురు 1075 చెప్తున్నారు మీకు మాత్రం ఒక పరిచయం ఉన్నందుగా పరిచయం ఇంకా ఓల్డ్ కస్టమర్ కాబట్టి ప్రిపేర్ చేస్తున్నా నాకు 970 కి ఇచ్చారు 970 కే ఇచ్చేశారు ఓకే ఇంకా సార్ ఈ బండి మైలేజ్ ఎట్లా ఉంది ఇంకా మైలేజ్ బాగుంది సార్ ఇప్పుడైతే కానీ ఇంకా నాది ఫస్ట్ సర్వీసింగ్ ఒకటే అయింది సర్వీసింగ్లు పెరుగుతా ఉంటే తగ్గుతుంది మైలేజ్ పెరుగుతుంది కానీ తగ్గేదోళ అయితే లేదని చెప్పారు ఓకే ఇప్పుడు ఏమన్నా మైనర్ రిపేరింగ్స్ కానీ ఇప్పటి మైనర్ అయితే జీరో మైనర్ రిపేరింగ్స్ లేవు జీరో రాదనే చెప్పారు అసలు రాదనే చెప్పారు ఇంకా మనం ఇవన్నీ మైనర్ రాకుంటుంటే కూడా మనకు కూడా మంచిగా ఉంటుంది మనకు రైతులకు ఎట్లా ట్రాక్టర్ అన్నప్పుడు మైలేజ్ ఉండాలి ప్లస్ మైనర్ రిపేరింగ్ రావద్దు అది రైతులకు కావాల్సింది అది ఓకే ఈ ట్రాక్టర్ గురించి మనకు కొంచెం చెప్పండి సార్ అక్కడ బటన్స్ ఉన్నాయి కదా ఆ బటన్స్ గురించి కానీ ట్రాక్టర్ గురించి కొంచెం ఇది షటిల్ గేర్ సార్ ఇది ఓకే నువ్వు ఇది టాప్లో ఉన్నావు అప్పుడుగా ఓకే నువ్వు రివర్స్ ఈ గేర్ ఇట్లా రివర్స్ వేసుకుంటే సార్ ఓకే వెళ్ళిపోతుంది ఓకే మళ్ళీ ఇది ఫార్వర్డ్ వేసుకుంటే ఫార్వర్డ్ వెళ్ళిపోతుంది అంటే ఇక్కడనే ఇచ్చారా మనకు ఇక్కడనే రివర్స్ ఫార్వర్డ్ రివర్స్ కానీ ఇక్కడే ఇచ్చారు ఇక్కడే ఇచ్చారు ఇది ఎఫ్ అంటే ఫార్వర్డ్ ముందరికి న్యూట్రల్ ఓకే న్యూట్రల్ రివర్స్ ఇది ఇది రివర్స్ మిగతా ట్రాక్టర్స్కి ఇట్లా లేదు లేదు అంటే ఇక్కడనే మనకి ఇక్కడనే ఉంటుంది అన్ని ఇక్కడనే ఉంటాయి ఈ గేర్లనే ఉంటాయి మొత్తం ఎన్ని గేర్స్ ఉంటాయి సార్ ఇది నాలుగు నాలుగు గేర్లు ఉంటాయి నాలుగు గేర్లలో రివర్స్ అనేది దీంట్లో రాలేదు రివర్స్ ఒకటి మాత్రం పీటీఓకి ఇచ్చాడు అది షటిల్కి ఇచ్చాడు ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఎందుకంటే న్యూ ల్యాండ్ పాత మోడల్ ట్రాక్టర్స్లో కూడా ఇది లేదు లేదు ఇప్పుడే కొత్తగా వచ్చింది సార్ ఇవన్నీ ఉన్నందుకే నేను బండి మళ్ళీ బండి తీసుకోవడం అంటే ఇప్పుడు కార్ సిస్టమ్ లాగా ఇచ్చారా లేకపోతే జేసీబీ టైప్ ఇది జేసీబీ టైప్ ఇప్పుడు ఫార్వర్డ్ అంటే ముందరికి వెళ్ళిపోతుంది రివర్స్ అంటే న్యూట్రల్ అయిపోతుంది న్యూట్రల్ అవుతుంది రివర్స్ అంటే రివర్స్ నువ్వు ఇప్పుడు ఈడ న్యూట్రల్ చేసుకున్నా బండి ఆగుతుంది ఇది న్యూట్రల్ చేసుకున్నా బండి ఆగుతుంది ఇక్కడ న్యూట్రల్ చేసుకున్నా ఆగుతుంది ప్లస్ ఇక్కడ న్యూట్రల్ చేసుకున్నా బండి ఆగిపోతుంది ఓకే ఇక్కడ చూడండి సార్ ఇది హై లోడ్ గేర్ ఇది లోడ్ గేర్ ఇప్పుడు హైలా ఉంది ఇది ఓకే ఇది లోడ్ ఇది ఓకే లోడ్ అంటే ఇది నార్మల్ ఇది హై స్పీడ్ ఇది ఇది నార్మల్ ట్రాక్టర్స్ లాగానే ఉంది ఇది నార్మల్ ట్రాక్టర్ లాగానే ఉంది ఇది మాత్రం కొంచెం స్పెషాలిటీ ఎందుకంటే నేను మిగతా ట్రాక్టర్స్ కి చూడలేదు ఇది 23 కొత్తగా వచ్చింది సార్ ఇది కొత్త 23లో ఇప్పుడే వచ్చింది రీసెంట్ గా వచ్చింది 23లో మాత్రమే ఇచ్చినట్టున్నారు అవును ఓకే ఇంకా సార్ ఇది అది ఎక్సలేటర్ ఇది హ్యాండిల్ ఎక్సలేటర్ హ్యాండ్ ఎక్సలేటర్ ఓకే ఈ కాల్ కిందనే ఇక్కడ ఇది ఉంటుంది ఇది యాక్సిలేటర్ ఇది ఇవి బ్రేక్స్ ఓకే ఇది క్లచ్ 14 సార్ ఇది 14 14 నెంబర్ టైర్ ఉంది 14 నెంబర్ టైర్ వచ్చింది ఓకే ఇంకా సార్ ముందల నెంబర్ 320 ఏదో ఉంది 8.3 వచ్చింది ఓకే ఇది మనకు 23 మోడల్ వచ్చిందా అండి 23 మోడల్ సార్ ఇందులో ఇంజన్ ఏదో సార్ మనకు ఇంజన్ సింసన్ సింసన్ ఇంజన్ వస్తుంది ఓకే ఇక్కడ మనకు ఈ ట్రాక్టర్ కి ఈ వెయిట్ బిల్ ఇచ్చారు కదా ఈ వెయిట్ సరిపోతుందా ట్రాక్టర్ కి ఈ వెయిట్ ఇప్పుడు ఈ బీమ్ రావడం వల్ల కూడా ఇది వెయిట్ బాగా అయింది ఓకే దాని నుంచి బండి లేవట్లేదు ఇది బండి లేగట్లేదు దీని వల్లనే ఇప్పుడు మనకు కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కొంచెం తక్కువ ఇచ్చినట్టు అనిపిస్తుంది సార్ గ్రౌండ్ క్లియరెన్స్ అంటే ఈ బండిలో రెండు రకాలు ఉన్నాయి సార్ దీంట్లో 4x1 చీరలా అయితే ఒకటి పెద్ద టైర్ వస్తుంది అయితే కటింగ్ డిస్టెన్స్ పెరుగుతుంది ఇదే షార్ట్ టైంలో కట్ అవుతుంది అన్నట్టు ఇది కటింగ్ దగ్గర అవుతుంది ఓకే నువ్వు ఈయన తిప్పవచ్చు ఇట్లా ఓకే అది తిరగదు దానికోటి మళ్ళీ వీల్ బేస్లో రిపేర్ ఉంది ఈ పెద్ద టైర్ బండికి ఓకే ఇదే సేమ్ ఇంజన్ సేమ్ ట్రాక్టర్ పెద్ద టైర్ ఇచ్చిండాడు దానికి ఆయిల్ సిల్ అవి పోతున్నాయి దానికి ఇది తీసుకున్నాం ఇంకో ఫస్ట్ మోడల్ అది సెకండ్ న్యూ మోడల్ ఇది న్యూ మోడల్ కాబట్టి మనకి ఇది పవర్ స్టీరింగ్ కదా పవర్ స్టీరింగ్ పవర్ స్టీరింగ్ ఎట్లా ఉంది సార్ బాగుందండి స్మూత్ గానే ఉందా స్మూత్ ఉంది
ఇది రోటావేటర్ ది సార్ ఇది ఆఫ్ ఆన్ బటన్ అంటే కంపెనీ నుంచి వచ్చిందా మీరు పెట్టించారా దాని ఎంబడ వచ్చింది నేను పెట్టించుకున్నాం ఇది ఆహా అంటే ఇది ఏంది రోటావేటర్ ఆ లోడ్ అయినప్పుడు ఏం చేస్తుంది అంటే స్కేల్ పడిపోయి కారణం వస్తుంది ఓకే ఆరన్ వచ్చినప్పుడు ఆ స్కేల్ ఏం చేస్తుంది దారం చుడుతుంటుంది కీ కీ అనుకుంటే దారం చుడుతుంటుంది ఇది రోటావేటర్ కా బేలర్ కా బేలర్ 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 సారీ బేలర్ బేలర్ ఓకే అయితే ఆ స్కేల్ లేసి కంప్లీట్గా లేసి అది కట్ అవుతుంది దారం కట్ అయినప్పుడు ఈ బటన్ వచ్చిన బట్టే లేపేస్తుంది దాన్ని ఓకే పీటీఓ ఎట్లా ఉంది సార్ పీటీఓ మంచిగానే ఉంది సార్ ఇప్పుడు పాత బండికి స్పీడ్ కన్నా దీని స్పీడ్ జర ఎక్కువ ఉంది ఓకే అంటే ఇప్పుడు 542 ఏదో ఇంకొకటి ఉంది అయితే 540 మినిమం స్పీడ్ అయితే 540 కొద్ది దానికన్నా పెరుగుతుంది గేర్ గేర్ మార్చుకుంటే 580 అవుతుంది 40 రన్నింగ్స్ డిఫరెన్స్ అన్నట్టు ఇప్పుడు మైలేజ్ దున్నకాలలో ఎంత ఇస్తుంది సార్ మైలేజ్ ఇది ఇప్పుడైతే ప్రస్తుతానికి సర్వీస్ కానీ కాలేందుకు కొత్త బండి అయినందుకు 4 దాకా తాగుతుంది 4 దాకా తాగుతుంది సర్వీస్ అయ్యి నువ్వు థర్డ్ టైం సర్వీస్ అయిపోతే 3.5 కన్నా ఎక్కువ తాగదు ఇప్పుడు ఇది గడ్డి గడ్డి మిషన్ ఉంది కదా అవును ఇప్పుడు గడ్డి గడ్డి మిషన్ చేసినప్పుడు ఎంత తాగుతుంది మైలేజ్ చాలా తక్కువ సార్ ఎంత నువ్వు 3000 పోసుకుంటే మాకు ఇంచుమించు 4 రోజులు వచ్చింది 4 రోజులు వచ్చింది 4 రోజులు వచ్చింది ఓకే గడ్డి గడ్డి మిషన్కి ఇంకా చాలా ఏమాత్రం తాగుతలేదు అసలు డీజిలే తాగుతలేదు బిల్కుల్ స్పీడ్లో ఉన్నా కూడా ఆర్పిఎం 5-6 ఆర్పిఎంలో కూడా లాగేస్తుంది మంచిగా లాగేస్తుంది ఓకే ట్రాలీ వర్క్లో ఎంత ఇస్తుంది సార్ మైలేజ్ న్యూలాండ్ ట్రాలీ వర్క్ కూడా నువ్వు ఇంచుమించు లీటరు 10 కిలోమీటర్స్ అట్లా వస్తుంది సార్ 8-10 వస్తుంది ఎంటీ అయితే 10 వస్తుంది లోడ్ 8 వస్తుంది ఇక్కడ ఇది ఈ ట్రాక్టర్తో పాటు మనకు గడ్డి కట్టే మిషన్ బేలర్ తీసుకున్నారు కదా అవును సార్ ఈ రెడ్లాండ్స్ కంపెనీ ఇప్పుడు ఎన్ని మిషన్స్ ఉన్నాయి కదా సార్ ఎన్ని మిషన్స్లో మీరు గడ్డి కట్టే మిషన్ ఈ రెడ్లాండ్స్ ఎన్ని తీసుకున్నారు సార్ అంటే ఇది వర్క్లో బాగుంది అని జనాలు అన్నమాట ఫెయిల్యూర్ కాలేదు రిపేర్స్ కూడా తక్కువ ఉన్నాయని చెప్పారు దాని కొరకు నేను ఇదే రెడ్లాండ్స్ తీసుకున్నా బుల్లు అవి చాలా ఉన్నాయని చెప్పి అన్నా కూడా దీని తర్వాతనే అని చెప్పారు అందరు మైనర్ రిపేర్ రాదు చైన్లది ప్రాబ్లం లేదు ఒక స్కేల్దే కొద్దిగా దారాందే కొద్దిగా ప్రాబ్లం అన్నారు కానీ మనకు మైండ్ సెట్ సరిగా ఉంటే అది ఈజీగా మనం సాల్వ్ చేసుకోగలుగుతాం అది ఓకే దారానికి అంటే ఏం ప్రాబ్లం సార్ ఇప్పుడు ఈ స్కేల్ ఉంది కదా సార్ ఇది అయితే ఇది ఒక నిమిషం మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ దారం తీసేస్తాను ఇప్పుడు ఇట్లా లేచి వస్తుంది పైకి ఓకే కంప్లీట్గా పైకి లేచి వచ్చి నాప్పుడు ఈ డైరెక్షన్ ఏమవుతుంది ఈ డైరెక్షన్ ఈ విధంగా తీసుకోవాలి ఓకే ఈ విధంగా తీసుకుంటే ఇది కరెక్ట్ డైరెక్షన్ ఇది ఓకే దీనికి అపోజిట్ వేస్తారు కొందరు తెలియక ఓకే ఇది ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇట్లేసిన ఒకలా ఇది ఉల్టా అవుతుంది ఈ రూట్ ఇది కాబట్టి ఈ రూట్లో ఇది వెళ్ళిపోనీకి దారం వెళ్ళిపోనీకి ఫ్రీ మూవ్మెంట్ ఉంటుంది ఓకే దాని నుంచి దారం దిగదు ఓకే తెలియని వాళ్ళకు ఇది ఒకటే ప్రాబ్లం ఓకే తెలిసిన వాళ్ళకేమో ఇంకా ఈ ప్రాబ్లం కొడుకున్నది అయితే దీన్ని ఏం చేస్తాం మేము ఇది తీయడం కారణం ఏంటంటే రన్నింగ్లో ఏం పని అయిపోయిన తర్వాత ఇది పైకి ఉంటుంది సార్ ఇట్లా ఓకే పైకి ఉంటే స్కేల్ బెండ్ అవుతుందని వాళ్ళు ఏం చెప్పారు మాకు ఒక ఇన్స్ట్రక్షన్ అంతే తీయాలి ఇది ఓకే కంప్లీట్గా తీసి దీని మూమెంట్ ఓకే ఈ నుంచి మళ్ళీ ముంగలకి వెళ్ళిపోతుంది ఓకే ఈ రేంజ్లో ఆగుతుంది ఈ రేంజ్లో ఆగినప్పుడు మనం పని అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇట్లా ఉంటే బెండ్ అవుతుంది అని ఏం చేశారు ఇక్కడ దారం తీసేసి కంప్యూటర్ కిందికి వేసుకోమని చెప్పారు ఓకే అది కారణం దాని లోపల కొండబెట్టడం ఇప్పుడు ఈ మిషన్ రేట్ ఎంత సార్ ఇది ఇప్పుడేమో 280 ఇస్తారు సార్ ఇప్పుడైతే 280,000 ఇస్తారు నేను 1 మంత్ బ్యాగ్ తీసుకున్న 5 డేస్ వర్క్ చేసినా ఇప్పటికీ ఓకే అయితే నాకు అప్పుడు 1 మంత్ బిఫోర్ కాబట్టి నాకు 260 ఇచ్చారు అంటే ఎప్పుడు ఫిబ్రవరిలోనేనా మొన్న మార్చిలో తీసుకున్నానే మార్చిలో తీసుకున్నాను 2,60,000 వచ్చింది 80,000 ఇస్తారు ఇప్పుడు నేను బండ్లు డెలివరీ అవుతుంటే చూసిన నేను మొన్న ఇస్తుంటే చూసిన రేట్ పెరిగింది సీజన్ స్టార్ట్ అయింది కదా సార్ సీజన్ స్టార్ట్ అయినందుకు రేట్లు పెంచేస్తారు ఇక ఏం ట్రబుల్ ఇవ్వలేదు సార్ ఇంకా కొత్తది ఇప్పుడు ఇవి ఇంత షార్ట్ టైంలో ట్రబుల్ ఇస్తుంది అనేది కూడా మనం అనుకోవద్దు కొద్దిగా 1 ఇయర్ తర్వాత ఇట్లా ఏమైనా వస్తే ట్రబుల్ వస్తుంది అప్పుడు నెగటివ్ అంటే ఇక మనకు కూడా దీని మీద ఇంకా అనుభవం పూర్తిగా సాధించలేదు మనం
కొద్ది టైం పడితే ఏదైనా విషయాలు ఉంటే ఇంకా తెలుస్తుంటాయి మనకు. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఏం రాలే రిపేర్. ఇది మీరు గడ్డి కట్టే మిషన్కి మనకు ఇక్కడనే వస్తుంది కదా, చాలా వరకు ఇది దారం కండి అనేది ఇక్కడనే వస్తుంది కదా, ఇక్కడ చేపించారు కదా. అయితే అది కంపెనీ వాళ్ళు ఎందుకో ఇస్తలేరని వీళ్ళు అంటారు సార్, ఎస్ఎన్కే వాళ్ళు అంటారు. ఓకే, అయితే దాని మీద కూడా మనం ఏదైనా కాంప్లైంట్ చేయాలనుకుని మేము కూడా హెడ్ ఆఫీస్కి మెయిల్ పెట్టినాం. ఓకే, రెస్పాన్స్ రాలే వాళ్ళ నుంచి. ఇంకా అది వస్తే దాని మీద మీకు తర్వాత ఇస్తామని అన్నారు. ఆ లోపల మన వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ విధంగా చేయించుకోవాల్సి వచ్చింది. ఏం లేదు సార్, ఫైనాన్స్ అయితే వీళ్ళ దగ్గర లేదు, వేరే వాళ్ళ దగ్గర ఉందంట. మొత్తం నెట్ అమౌంటే పెట్టినాం మేము, నెట్ పేమెంటే తీసుకున్నాం. అవునండి, ఓకే సార్, థ్యాంక్ యూ, మంచిది సార్. ఓకే సార్.